वाटर्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरसला, हमारे यहाँ UPVC, CPVC पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तियाब है। इस्तेफादा हासिल करें। नमस्ते, J11 तेलुगु न्यूज का स्वागत। ना पेरु सुधा। ప్రజల భద్రత పోలీసుల బాధ్యత, ఘనంగా సైకిర్యాలి. విజయవంతమైన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. ప్రజల భద్రత కోసం మా పోలీసులు అనుక్షణం మీతోనే ఉన్నారని అన్నారు షాద్నగర్ ACP కుశాల్కర్. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం షాద్నగర్ పట్టణంలో స్థానిక సిఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సైకిర్యాలిని నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుండి మొదలై పరిగి రోడ్డు మీదుగా హైదరాబాద్ ముఖ్య కూడళ్లను కలుపుతూ చివరకు ఏసీపీ కార్యాలయం వరకు ముగించారు. ఈ ర్యాలీలో భాగంగా పట్టణ రూరల్ ఎస్ఐలు, ఏఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణ్ నాయక్, కానిస్టేబుల్స్ ఆయా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ట్వంటీ ఫస్ట్ రోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నాం. ముఖ్యంగా మన సైబర్ కమిషనర్ చీఫ్ రవీంద్ర గారి ఆదేశాల మేరకు మన సైబరాబాద్ లో అన్ని పోలీస్ స్టేషన్లో వివిధ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా షాద్నగర్ డివిజన్ లో కూడా ఈరోజు సైకిల్ యాత్రను మేము చేయడం జరిగింది. దాంట్లో అందరూ మా నలుగురు ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా మన స్కూల్ పిల్లలు, షాద్నగర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఇదేంటంటే పబ్లిక్ లో పోలీస్ అమరవీరుల గురించి అవేర్నెస్ చేయడానికి చేసే కార్యక్రమం. ఇది వారోత్సవాలుగా చేస్తున్నాం కాబట్టి డైలీ ఒక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంతకుముందు వ్యాసరచన పోటీ లేని తర్వాత స్పోర్ట్స్ అయింది, ఈ రోజు ర్యాలీ అవుతుంది, మళ్లీ రేపు ఎల్లుండి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తారు. ఈ రకంగా పోలీసు ఉద్యోగం చేస్తూ నివర్తిస్తూ అమరులైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇంకా పోలీసు వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి ఒక కొత్త జీవసత్వాలు నింపడానికి, అదేవిధంగా వాళ్ళ మోరల్ దెబ్బతినకుండా ఉండడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసిండు. ముఖ్యంగా సమాజంలో పోలీసులు తమ జీవితాన్ని పణంగా పెట్టి కుటుంబాలను పూర్తిగా సాక్రిఫైస్ చేసి ఉద్యోగంలో భాగంగా ఎంతో మంది ఉగ్రవాదులు, తర్వాత తీవ్రవాదుల దాంట్లో చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది క్రిమినల్స్ కూడా పోరాటంలో చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు నక్సలైజ్డ్ ప్రభావం ఉన్న ఏరియా ఇది. ఎంతో మంది పెద్ద ఆఫీసర్లు చనిపోయారు, కానిస్టేబుల్ చనిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రగాఢ సానుభూతి మేము తెలియజేస్తూ వారి కుటుంబాలకు మరి భగవంతుడు బాగా చూడాలని, అదేవిధంగా ఇప్పుడు చేసే ఉద్యోగం చేసే పోలీసులు కూడా మంచి మనోధైర్యంతో పనిచేయాలని ఆశిస్తూ. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.